వన్ప్లస్ 60 మొబైల్ సంబంధించిన రివ్యూ చూద్దాం. ఇది ఓన్లీ అమెజాన్, అంటే మన ప్రోడక్ట్ యొక్క డెస్క్టాప్ రివ్యూ మాత్రమే, అంటే లైవ్ రివ్యూ కాదు. సో డెస్క్టాప్ అంటే ఏంటంటే మన కంప్యూటర్లో దీని యొక్క ప్రోడక్ట్, దానికి సంబంధించిన ఫీచర్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి వన్ప్లస్ అనే మొబైల్ వేరియేషన్స్లో లేటెస్ట్గా వచ్చిందంటే 60 మిర్రర్ బ్లాక్. సో ఇది చాలా బాగుంది మొబైల్, కాకపోతే కాస్ట్ వచ్చేసి 41,999 కాస్ట్లో ఉంది. సో మనం ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించి రివ్యూస్ అండ్ ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం, అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కానీ, కాన్ఫిగరేషన్ కానీ, మొబైల్ ఫీచర్స్ కానీ తెలుసుకుందాం. మనకి ఈ వన్ప్లస్ 60 అనేది 2 వేరియంట్స్లో ఉంది. సైజ్ వచ్చేసి మనకు 6+120 GB వేరియంట్లో ఉంది, 8+120 GB వేరియంట్లో ఉంది. సో 6+120 GB ఏంటంటే 6 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్, 8 GB ర్యామ్, 128 ఇంటర్నల్ స్టోరేజ్. మన కలర్ వేరియేషన్స్ వచ్చేసి మిర్రర్ బ్లాక్ అండ్ మిడ్ నైట్ బ్లాక్, 2 వేరియంట్స్ కలర్స్లో మనకు అవైలబుల్గా ఉంది. సో ఫ్రెండ్స్, మరి ఈ మొబైల్కి సంబంధించిన ఫీచర్స్ ఏందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉన్న కెమెరా, మనకి 60 అనేది అన్ని కెమెరాస్లలో కెమెరా క్లారిటీ, హై ఎండ్ కెమెరా క్లారిటీ ఉంటుంది, అంటే కెమెరా రెజల్యూషన్ కానీ. ఇంకొకటి స్పెషలైజేషన్ ఏంటంటే ఈ కెమెరా, అంటే వన్ప్లస్ 60లో మనకి కొన్ని కెమెరాకి సంబంధించి కొన్ని హై ఫీచర్స్ ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇందులో మనకి 2 కెమెరాస్, ఫ్రంట్ అండ్ బ్యాక్. బ్యాక్ కెమెరా వచ్చేసి 20+16 MP విత్ ఫ్లాష్. సో నార్మల్గా అన్నిట్లలో బ్యాక్ అనేది ఇప్పుడు 2 కెమెరాస్ వస్తున్నాయి, బట్ ఇందులో స్పెషల్ ఏంటంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో వాట్ ఈజ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే, మామూలుగా మనం నార్మల్ ఫోన్స్లో తీస్తే మొబైల్ అనేది షేక్ అవుతుంది, షేక్ అయినప్పుడు ఏంటంటే పిక్చర్ అనేది మనకు జిగ్జాగ్లో వస్తుంది, అంటే బ్లర్లో వస్తుంది. అట్లా కాకుండా మనం ఈ మొబైల్తో తీసుకోండి, మనకు ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే ఏంటంటే నార్మల్గా మనం పిక్చర్ తీసినప్పుడు ఆ ఇమేజ్ అనేది స్టెబిలైజ్డ్గా వస్తుంది, అంటే పర్టికులర్ కరెక్ట్ వేలో మనకు అది పిక్చర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇది ఇమేజ్ స్టెబిలైజేషన్, ఈ ఫీచర్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి స్లో మోషన్. ఫ్రెండ్స్, అన్ని మొబైల్స్లో నార్మల్గా స్లో మోషన్ అనేది అవైలబుల్లో ఉంది, బట్ ఇందులో ఏంటంటే కొంచెం మంచి క్లారిటీ తోటి మనకు స్లో మోషన్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి మొబైల్స్లో స్లో మోషన్ అనే ఆప్షన్ వెరీ ఇంపార్టెంట్. మామూలుగా మనం యూట్యూబ్లో కానీ, తర్వాత వీగో వీడియోస్లలో కానీ చూస్తే స్లో మోషన్ యూజ్ చేసి ఎక్కువ వీడియోస్ అనేది తీస్తున్నారు జనాలు. సో అందుకోసం కంపల్సరీ ఈ స్లో మోషన్ ఆప్షన్ అనేది ప్రతి మొబైల్లో కంపల్సరీ. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ వచ్చేసి 16 MP ఉంది, పర్లేదు, బట్ 16 MP కంటే ఇంకొంచెం 20 MP ఇస్తే బాగుండేది. సో నెక్స్ట్ వచ్చేసి, నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి డిస్ప్లే. ఫ్రంట్ చూడండి, మనకు డిస్ప్లే సైజ్ అనేది చాలా బాగుంది. సో డిస్ప్లే ఎంత ఉందో చెక్ చేద్దాం. మనకి ఇందులో 16.2 cm, అంటే 6.41 inches మొబైల్ మనకు ఫుల్ హెచ్డీలో ఉంది. సో రెజల్యూషన్ వచ్చి 2340x1080 రెజల్యూషన్లో ఉంది. రేషియో వచ్చేసి 86% రేషియోలో ఉంది. రేషియో అంటే ఏంటంటే స్క్రీన్ పైన, మనకి మొబైల్ పైన ఫ్రంట్లో ఈ స్క్రీన్ రెజల్యూషన్, స్క్రీన్ అనేది ఎంతో ఆక్యుపై చేసింది. ఫ్రంట్ చూడండి, పైన వచ్చేసి మనకు చాలా క్లోజ్గా ఉంది, పైన కెమెరా మాత్రమే ఉంది, మిగతా అంతా స్క్రీన్ ఆక్యుపై చేసేసింది. సైడ్లో అయితే మనకి ఏమీ లేదు, స్మాల్ వేరియంట్లో మాత్రమే ఉంది. బ్యాక్ వచ్చేసి బాటంలో వచ్చేసి కొంచెం మనకి ఈ బ్లాక్ అనేది ఆక్యుపై చేసింది. ఇది ఎందుకంటే మనకు బటన్ స్టెబిలైజేషన్ కోసం, అంటే బటన్స్ వాడడానికి, యూజ్ చేయడానికి వాడతారు. సో ఆల్మోస్ట్ ఆల్ 86% స్క్రీన్ అనేది ఆక్యుపై చేసింది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు స్క్రీన్ లాక్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ లాక్ ఇప్పుడు మామూలుగా మనం ఏ మొబైల్ తీసుకున్నా మనకి ఫింగర్ ప్రింట్ వేరియంట్లో దొరుకుతుంది. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా బాగా పనిచేస్తుంది, అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు అన్లాక్ అయిపోతుంది. తర్వాత మనం నెక్స్ట్ మనం మెమొరీ గురించి మాట్లాడుకుంటే మెమొరీ కూడా చాలా బాగుంది. నీకు 8 GB మెమొరీ అంటే మనం ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు ల్యాప్టాప్. ఇప్పుడు మామూలుగా మనం వాడుతున్న ల్యాప్టాప్లలో 4 GB వరకు మనం నార్మల్గా వాడచ్చు, బట్ ఇందులో 8 GB, అంటే మనం కంపెనీ ల్యాప్టాప్స్కున్న కాన్ఫిగరేషన్లో మనకి 8 GB ర్యామ్ సైజ్ వస్తుంది, అంటే మొబైల్ చాలా బాగా పనిచేస్తుంది. 128 GB స్టోరేజ్ అంటే చాలా వరకు యూజ్ఫుల్గా ఉంటుంది. ఇందులో సిమ్ వచ్చేసి డ్యువల్ సిమ్ ఉన్నాయి, 2 నానో సిమ్స్, 4G+4G. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఇందులో కంపెనీ మనం ఇంట్రడ్యూస్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 9.0. ఇది మనకు వచ్చేసి 2.83 GHz క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఆక్టాకోర్ ప్రాసెసర్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఫ్రెండ్స్, ఇందులో బ్యాటరీ కూడా చాలా బాగుంది, 3000 mAh బ్యాటరీ. మనకు మామూలుగా బ్యాటరీస్ వచ్చేసి MI లాంటి మొబైల్స్లో మాత్రమే 4000 mAh బ్యాటరీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. మిగతా ఫోన్స్ అన్నీ మనకు 3-5 వరకే ఉంటాయి, బట్ ఇందులో 3400 700 mAh బ్యాటరీ ఉంది. ఇంకొంచెం బెటర్గా ఇంకో 300 యాడ్ చేస్తుంటే 4000 అయితే కొంచెం బాగుండేది.
సో మామూలుగా అన్ని మొబైల్స్ కొన్నట్టే 1 ఇయర్ వారంటీ ఉంది, 6 మంత్స్ యాక్సెసరీస్ వారంటీ ఉంటుంది. మనకి బాక్స్లో దీంతో పాటు చార్జర్ కేబుల్స్ కవర్ ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ మొబైల్ పైన ఆఫర్స్ కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయి. మనకి మామూలుగా ఇప్పుడు అమెజాన్లో మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ ఉంది 5,400, అండ్ 3 TB జియో 4G డేటా అవైలబుల్లో ఉంది. తర్వాత యాక్సిడెంటల్ అండ్ లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ వర్త్ 2,000 ఫ్రీ. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇంత కాస్ట్ పెట్టి ఫోన్ కొన్నా కానీ సడన్గా మొబైల్ అనుకోండి స్క్రీన్ పగిలినప్పుడు దాని కాస్ట్ వచ్చి చాలా ఉంటుంది. 40,000 మొబైల్ అయినప్పుడు అట్లీస్ట్ మనం 10,000-15,000 పెట్టి మనకు స్క్రీన్ వేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ అడిషనల్ యాక్సిడెంటల్ లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే, ఈ మొబైల్ 1 ఇయర్ లోపు 2 టైమ్స్ వరకు మనకి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ ఉంది. అంటే మన 2 టైమ్స్ వరకు మొబైల్ మనకి లిక్విడ్ అంటే లిక్విడ్ పడినా కింద యాక్సిడెంటల్గా డ్యామేజ్ అయినా స్క్రీన్ అనేది రీప్లేస్మెంట్ ఉంటుంది. ఈ ఆఫర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఏ కొత్త మొబైల్ కొనుక్కున్నా కానీ ఫస్ట్ ఈ ఆఫర్ చెక్ చేసుకోండి, యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది. సో HDFC కార్డ్ త్రూ చేసే వాళ్ళకి 1,500 ఆఫర్ కూడా అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ రివ్యూస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం కస్టమర్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఇవి స్పెసిఫికేషన్స్ ఫ్రెండ్స్ చూడండి. ఇది కస్టమర్ రివ్యూస్. ఆల్మోస్ట్ ఆల్ 4,093 కస్టమర్ రివ్యూస్ మనకు అమెజాన్లో అవైలబుల్లో ఉన్నాయి. సో రివ్యూస్ చూసుకుంటే చాలా బాగా ఉన్నాయి. సో 5-స్టార్ రేటింగ్ వచ్చేసి మనకు 79% 5-స్టార్ రేటింగ్ ఇచ్చారు. 4% మాత్రం 1-స్టార్ రేటింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది మనం ఆల్మోస్ట్ ఆల్ జెన్యున్ రివ్యూ అనుకోవాలి, ఎందుకంటే వాళ్ళు మొబైల్ కొనుక్కున్న తర్వాత వాడిన దాని ప్రకారం వాళ్ళకి మొబైల్ ఎట్లా అనిపించింది అనేది వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో పర్లేదు, 80% పీపుల్ ఆర్ హ్యాపీ విత్ దిస్ ప్రోడక్ట్. ఓకే సో చూడండి, ఈ వాళ్ళకి సంబంధించిన రివ్యూస్ అనేది బాగానే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మన ఫైనల్ రివ్యూ వచ్చేసి మనకు 1+60 అనే మొబైల్, కాస్ట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు, కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ బట్ ఫీచర్స్తో తీసుకుంటే మొబైల్ చాలా బాగుంది, టాప్ ఎండ్లో ఉంది. బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ రెజల్యూషన్ కానీ డైమెన్షన్స్ కానీ ప్రాసెసర్ కానీ తర్వాత స్టోరేజ్ కానీ ఇన్బిల్ట్ స్టోరేజ్ కానీ, సో హై కాన్ఫిగరేషన్ మొబైల్ అనేది చెప్పుకోవాలి. సో మనకి ఇండియన్ మార్కెట్లో 41,999 కాస్ట్లో మనకు అవైలబుల్లో ఉంది. మీకు కావాలంటే అమెజాన్ ఆఫర్ చాలా అవైలబుల్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం 1+60 మిర్రర్ బ్లాక్ రివ్యూ. మొబైల్ కలర్స్ వచ్చేసి మనకు 2 వేరియంట్లో కొంచెం కలర్ డిఫరెన్స్ అనేది ఉంటే బాగుండేది. సో ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి మనం నెక్స్ట్ ఫిజికల్ రివ్యూ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది డెస్క్టాప్ రివ్యూ. థ్యాంక్ యూ.